అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోషం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ సమ్మక స్థారక దయ వల్ల, అమ్మవారి దయ వల్ల అందరికీ ఈ 12 రాశులు ఉన్న వాళ్ళకు ఈ సెప్టెంబర్ నెల వాళ్ళకు అనుకున్న పనులు, నమ్ముకున్న పనిలో చేద్దామన్న కార్యక్రమంలో శుభాలు జరగాలని ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఆ చిలకమ్మ ద్వారా ఏమొస్తుందో అడిగి చూద్దాం. చూడమ్మా, సింహరాశి వల్ల జాతకం ఎలాగుంది? సెప్టెంబర్ నెల సింహరాశి పేరు మీద సెప్టెంబర్ నెల సింహరాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ ఆలోచన గొప్పది. ఏ పని చేసినా శాంతంగా నిదానంగా, ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఎవరితో ఎట్లా ఉండాలో, ఎవరితో ఏ తీరిగా చెప్పాలి, ఎవరితో ఏం మాట్లాడాలో అన్నది గమనించి మాట్లాడతారు. కానీ వాళ్లకు ఆవేశం, కోపం అన్నది ఎక్కువ ఉండదు. కానీ చెప్పేటప్పుడే వచ్చిందంటే కానీ కోపం వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వదిలిపెట్టారు. ఆ కోపం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంత పని ఉన్నా, కష్టం ఉన్నా సరే వాళ్ళు వెనక అడుగు వేయరు. అది సాధించన్నా, వాళ్ళు కష్టపడన్నా ఒకరికి ముందుకు నెట్టిస్తారు. కానీ వీళ్ళ జాతకంలో ఏముందంటే ఈ సెప్టెంబర్ నెలలో కూడా సింహరాశి వాళ్ళకు శత్రువుల అన్నది, లోకుల దృష్టి అన్నది చాలా ఉంటుంది. వీళ్ళకు తమ ముంగట ఒక మాట్లాడతారు, తమరికి వెంక ముందట సాటుతనంగా ఒక మాట్లాడతారు. తమ దగ్గర లేకున్నా కూడా ఉన్నదనే రకం చెప్తారా, కానీ లేవనే రకం వల్ల మాత్రం ఈ రాశి ఉన్న వాళ్ళకి లేదు మీకు సింహరాశి అన్న. కానీ ముఖ్యంగా స్త్రీ అన్న వాళ్లకు, ఈ రాశి ఉన్న వాళ్లకు చాలా మోక్ష కథ. అత్తగారింటికి కానీ, తమ తల్లిగారింట్లో ఉన్న వాళ్ళ కానీ, ఇంకా కళ్యాణం జరిగిన వాళ్ళు, కళ్యాణం జరగలేని వాళ్లకు ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి సమస్య కూడా వాళ్ళకి ఎదురు రాదు. ఇంకా రెండోది, మనం అనుకున్న వాళ్ళు మీకు దూరమైన కానీ వాళ్ళు మీకు ఎత్తుకుంటే మీ దగ్గరికి వస్తారు. మీరు ఆవేశం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు అతను దగ్గర దూరమా అని ఆలోచించారు. ఎవరున్నా సరే స్టేట్గా చెప్పేస్తారు, కానీ చివరికి మీ మాట నిజమవుతుంది అని మీ నమ్మరు. ఏది వచ్చిందో మీ నోటికి అది చెప్పేస్తారు, వదిలిపెడతారు. అది నిజమా అవుదామా అని మీరు గమనించారు, మీరు పాయింట్గా మాట్లాడతారు. కానీ చదువులో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం జ్ఞానం బాగుంటుంది. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చిన్న వయసులో ఉన్న వాళ్లకు జ్ఞానం పెరుగుతుంది. ఇంకా జాబ్లో చేస్తున్న వాళ్లకు, ఉద్యోగం పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు కూడా కొన్ని తెలివితేటలతో కూడా వీళ్ళు ముందుకు వస్తారు. అనుకున్న విధానాలను, నమ్ముకున్న విధానాల్లో కూడా సకదరంగా జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఒకటి ఏదన్నా దేవుడికి నమ్మిన వాళ్ళు ఉన్నా, ఏదన్నా ఇంట్లో పాత ఫోటోలు ఉన్నా, ఒక శుభ్రంగా రాగి చెంబుతోటి, ఒక సభ్యమైన ఒక పాల ప్యాకి నీళ్ళ పాలతోటి, ఇంకా తులసి చెట్టు తీసుకొచ్చి ఇంట్లో బరాబర్ అన్ని శుభ్రంగా చేసి, ఇంట్లో సృష్టి ఉన్నవాళ్ళు, ఏదైనా ఇంట్లో ఖర్చులు లాస్ నష్టమైన వాళ్ళు, చేసే పనులు ముందుకు సాగలేని వాళ్ళు, ఇలాంటి 5 వారాలు ఇంట్లో శుభ్రంగా కడిగేస్తే ఆ దోషం అన్నది ఆ గర్కపోస మీదకి వెళ్ళి అది వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎలాంటి దరిద్రం ఉన్నా, ఎలాంటి చెక్కు ఉన్నా కూడా అది మాత్రం కరిగిపోతుంది. ఆ దోషాల్లో కూడా కొన్ని కటాష్ అయిపోతాయి. ఇంకా ముందుకు అనుకున్న విధానాలు, నమ్ముకున్న విధానాల్లో కూడా, కుటుంబ విధానాలు కూడా, భార్యాభర్తల్లో కొన్ని గొడవలు వచ్చినా, చెక్కులు కూడా వచ్చినా కూడా వాళ్ళు సర్దుకొని వీళ్ళు ముందుకెళ్తారు. ఈ సెప్టెంబర్ నెల ఏముందంటే వీళ్ళకు స్టార్టింగ్ అయినప్పటి నుంచి నెలల పాట చాలా అద్భుతంగా ఉంది. ఈ నెల వీళ్ళకు ఎక్కడ వెళ్ళినా, ఏది అనుకున్నా, ఏ పని చేసినా కూడా వాళ్ళు అనుకున్న టైంకు, నమ్ముకున్న టైంకు, ఒక రోజు 2 రోజులు వెనుక ముందు అయినా కూడా సవ్యంగా పని జరుగుతుంది. ఇంకా తమకి తోడపట్టిన వాళ్ళతోటి ఉన్నా కూడా తమరికి ఏ ప్రాబ్లం ఉండదు, తమరికి ఎవరికి ఏ సమస్య ఉండదు. ఈ రాశి ఉన్న వాళ్ళకు సింహరాశి మీద ఈ సెప్టెంబర్ నెల చాలా బాగుంది. ఇంకా విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు కూడా భయపడాల్సింది ఏమి లేదు. ఎంత ఓపిక పట్టి చేస్తే అమ్మవారి దయవల్ల అంతవల్ల మంచి జరుగుతుంది. ఏం పర్లేదు, ప్రస్తుతానికి బాగుంది. ఇంకా వ్యాపారంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంది వాళ్ళకు. అందరికీ నమస్కారం.